జై తెలంగాణ. అందరూ చేతులు పైకి లేపనాలే. ఉద్యమంలో మనం ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేసినామో ఈ రోజు కూడా దయచేసి మా అక్కలు అన్నలు అందరూ కూడా చేతులు పైకి లేపాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఆశీర్వదించి నన్ను రేపు రాబోయే ఉప ఎన్నికల లోపల నన్ను అభ్యర్థిగా పెట్టి నన్ను గెలిపించుకొని తీసుకురమ్మని చెప్పి హరీష్ అన్నకు బాధ్యతను అప్పచెప్పి ఇలా హరీష్ అన్న వెంట హరీష్ అన్న గారు నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు నిరంతరం ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న దళిత బహుజన మన బిడ్డలు, మన మంత్రివర్యులు అన్న కొప్పులీశ్వర్ గారికి, అదేవిధంగా గంగుల కమలాకరణ గారికి, అదేవిధంగా మన ఆడబిడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ గారు విజయ గణపతి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యేలు అన్న చంద్రన్న గారికి, సుంకే రవిశంకర్ గారికి, మన పల్ల రాజశేఖరరెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు ఈ నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వారు మొన్ననే రీసెంట్ గా మన పార్టీలో చేయలేరు వారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ సీరాణ గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ సభ్యులు పెద్దలు బగ్లం కృష్ణ మారన్ గారికి, అన్న ఎమ్మెల్యే నందమూరి నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా ముద్దసాని కాశ్యప్ రెడ్డి గారికి, సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారికి, ఎంపీపీ పావని వెంకటేష్ గారికి, జెడ్పీడీసీ శ్రీరామ్ స్వామి గారికి, ఇక్కడ ఉన్న ఉద్యమ నాయకులకు, పార్టీ కార్యకర్తలు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతాపన్న గారికి, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నాకు టికెట్ ఇచ్చి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయమని నాకు టికెట్ ఇచ్చి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, సోదరి మనులారా, నేను అత్యంత పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే నేను హిమ్మత్నగర్ గ్రామం వీరవంక మండలం పుట్టిన మీ బిడ్డను. దళిత బహుజన విప్లవోద్యమాల్లో స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీ బిడ్డను కేసీఆర్ గారు ఆశీర్వదించి నన్ను మీ దగ్గరికి పంపించింది. నేను విద్యార్థి ఉద్యమాలలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలో కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్ అయి జైలు పాలై విద్యార్థి ఉద్యమాల కోసం పనిచేసిన మీ బిడ్డను ఇవాళ మీ ముందుకు వచ్చినాం. అదేవిధంగా కేసీఆర్ గారు చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి వారి స్ఫూర్తిని తీసుకొని వారి నాయకత్వంలో నిరంతరం పనిచేసి ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడ పనిచేసిన మీ బిడ్డగా ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన. గతంలో 2006లో కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాజీనామా చేసిన సందర్భంలో ఆ రోజు హరీష్ అన్న గారి నాయకత్వంలో సిరిసిల్లలో ఒక నికాసైన కార్యకర్తగా పనిచేస్తూ తయారైనా అని చెప్పి నేను సగర్వంగా చెప్పదలుచుకున్నాను. జడ్చర్ల ఉప ఎన్నికల్లో నేను పార్టీ కోసం పనిచేసిన, కొల్లాపూర్ ఉప ఎన్నికలో కొప్పులీశ్వరరావు గారి నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన, మొదటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఏ నమ్మకం పెట్టుకోనైతే నాకు ఈ అవకాశం ఇచ్చారో రేపు రాబోయే రోజుల పట్ల మీకు అందుబాటులో ఉంటా, మీ మధ్యలో తిరుగుతా, మీ నోట్లలో డాల్గలాగా మీ మధ్యలో ఉండి మీ అందరికి సేవ చేస్తాను నేను వస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ ముందుకు తీసుకెళ్లి మీకు ఒక పని మనిషిలాగా నేను పనిచేస్తా అని చెప్పి మీకు కోరుతా ఉన్నా. నేను చాలా పేదవాడిని, నాకు ఎలాంటి ఆస్తులు లేవు, నాకు ఎలాంటి కోరికలు కూడా నాకు ఏం లేవు. మా ముత్తాత సంపాదించిన ఆస్తులో నాకు 2 గుంటల భూమి మాత్రమే కొండపాక గ్రామంలో బావల కుంట చెరువు కుంట కింద Na Pansukunte, Naku Rendikunta, Kumatra Mastadi, Alandi Pedavani, Ivaniki Seva and the PKC Pumpinchran Go, El Kachitana, Vari Namakan in Leveta Vizanda, in the Andarki, Seva Sanjapi, Naki Aukas in Miranda, Asiru Salanjapi, Yanaki Patek and the Neva Pedajas Kundu, Mugista Una. Jai Telangana! Jai Telangana!